వాళ్ళకి సంబంధించినంత వరకు మాకు అసలు సంబంధం లేదు మాకు తెలియకుండా ఇది జరిగింది అన్నాక ఇది ఎప్పుడు మొదలైంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తే 2014 సెప్టెంబర్ లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అలాగే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఎండి సీఈఓగా లక్ష్మీనారాయణ అనే మాజీ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ దాని అడ్వైజర్ గా తీసుకొని రావడంతో మొదలైందని అనుకోవాలి ఎందుకు అనుకోవాలి అంటే దీని తర్వాత మనకొచ్చి సుబ్బారావు ఆయన ఎంట్రీ 2014 అయితే 2014 అక్టోబర్ లో సేమ్ వ్యక్తిని గంటా సుబ్బారావును దీంతో పాటు ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ పెడతారు ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత 2015 జనవరి 30న ఆయనను దీంతో పాటు సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్స్ అన్నదానికి మళ్ళీ దానికి అడిషనల్ ఇంకో సెక్రటరీగా అది కూడా పెడతారు అంత చేస్తే అప్పటికి ఈ డిపార్ట్మెంట్ ఉండదు ఏది స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్స్ అనేది ఫిబ్రవరి లో తర్వాత గాని రాదు ఫిబ్రవరి లోనో మార్చి లోనో వస్తుంది ఇది ఎన్న పెట్టేటప్పటికి అది లేదు డిపార్ట్మెంట్ క్లియర్ అయితే సరే దానికి పెడతారు ఆ డిపార్ట్మెంట్ పెడుతూ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు సీఎం అని కూడా పెడతారు అంటే 2014 సెప్టెంబర్ లో ఒక కార్పొరేషన్ అప్పుడే పుట్టిన కార్పొరేషన్ కు ఎండి సీఈఓ గా అపాయింట్ అయిన ఒక బయటి వ్యక్తి అక్టోబర్ లో హైయర్ ఎడ్యుకేషన్ కు సెక్రటరీ అవుతాడు ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ 15 జనవరి 30కి ఇంకా తయారుగానే డిపార్ట్మెంట్ పిండదశలో ఉండే డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ అనే దానికి ఆయన్ను ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా చేస్తారు సెక్రటరీగా చేస్తారు చేయడంతో పాటు ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అని పెడతారు ఎందుకండి ఒక చిన్న కార్పొరేషన్ వ్యక్తిని హైయర్ ఎడ్యుకేషన్ పెట్టడం ఏంది కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం ఏంది దానికి సెక్రటరీగా పెడతారు తర్వాత సీఎం గారికి ఎందుకు లింక్ పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఎందుకు పెట్టారు అవి ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ సీఎం ఎందుకు పెట్టారు ఆ తర్వాత ఇది ఫామ్ అయ్యేది ఇది ఒక డిపార్ట్మెంట్గా ఫిబ్రవరిలో ఏర్పడుతుంది స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్స్ అనేది ఇది డిపార్ట్మెంట్గా ఏర్పడుతుంది కరెక్ట్గా జూన్ 26న ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెచ్చి ఈ డిపార్ట్మెంట్లో కలుపుతారు అంతకుముందు లేబర్ డిపార్ట్మెంట్ దేంట్లో ఉంటుంది అది దాన్ని తెచ్చి ఈ స్కిల్ డిపార్ట్మెంట్లో కలుపుతారు ఇప్పుడు ఏమైందండి దీంతో గంటా సుబ్బారావు అనే అవుట్ సైడర్ అతను వచ్చి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండితో మొదలై బై ది టైం ఈ డిపార్ట్మెంట్ షేప్ తీసుకున్నాక స్కిల్ డిపార్ట్మెంట్ తీసుకునేసరికి ఆయన దీనికి ఎండి సీఈఓ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్ సెక్రటరీ సీఎం ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ ఇంకోటి స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అంటే కంప్లీట్ సీఎం చంద్రబాబు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిపార్ట్మెంట్ దగ్గర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి ఆ తర్వాత కార్పొరేషన్ దగ్గర నుంచి ఇదైనా తనే మొత్తం తనే రిక్వెస్ట్ చేస్తాడు తనే వచ్చింది తీసుకుంటాడు తనే కార్పొరేషన్కి ఇస్తాడు తనే కార్పొరేషన్ దీని నుంచి బయటికి పంపిస్తాడు ఇదంతా చేసే వ్యక్తి బయట వ్యక్తి తారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఆయనకి ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా ఉంటాడు ఏం దీని అర్థం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి 26వ తేదీ ఇది అవుతుందా జూన్ 30వ తేదీ జీవో రిలీజ్ జీవో ఇష్యూ అవుతుంది జీవో నెంబర్ 4 దేంట్లో అయితే 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 90% సీమెన్స్ కంపెనీ గ్రాంట్ ఇన్ ఎయిట్ అది పెట్టండి ఇది ఇది 30th June 2015 డిపార్ట్మెంట్ పుట్టింది ఇది ఫిబ్రవరిలో పంపింది మార్చిలో ఇన్ ప్రిన్సిపల్ ఆయన ఓకే అంటారు అది ఉంది తర్వాత జీవో రిలీజ్ అవుతారు 26న కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పరిస్థితి
అండ్ 30వ తేదీ రిలీజ్ అవుతారు. क्लस्टर कंप्राइजिंग वन सेंटर ऑफ एक्सेलेंस सेंटर ऑफ एक्सेलेंस एंड फाइव टेक्निकल स्किल डेवलपमेंट इंस्टीट्यूशंस एंड स्किल डेवलपमेंट सेंटर्स वुड बी एस्टैब्लिश्ड एट ए कॉस्ट ऑफ रुपीज 546 करोड़ 84 लाख 18,908 रुपीज with Siemens and Designtech providing grant in aid of 491 crore 84 lakhs 18,908 and 90% and government share being 55 crores tax ये रोंडो कुर्ते 546.84 with the government contribution being limited to 10% of the cost. దీంట్లో అందరూ క్రిటికల్ గా చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళ డిబేట్స్ లో కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వచ్చింది. అసలు ఫస్ట్ 3000 కోట్ల సాఫ్ట్వేర్ ఏముంటుందో చూస్తే అర్థం కాదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. 3000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఏం తెచ్చి పెడతారో అర్థం కాదు. ఒకటి అది వదిలేస్తే సాఫ్ట్వేర్ కాదు క్యాష్ అనడానికి జియోలో క్లియర్ గా బ్యాంకింగ్ అని అన్నారు. దయచేసి అందరూ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది నోట్ చేసుకోండి. మీరు అడగండి, మీరు కూడా దీని పాయింట్ ఉంటే సమం కదా ఇంటుంది అని వాళ్ళని అడగండి. నెక్స్ట్ एग्जामिनेशन फाइनल द गवर्नमेंट हियर बाय अकॉर्ड सबमिशन फॉर एंटरिंग इनटू मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग एंड एवरी स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन फॉर एन अमाउंट ऑफ 378 लाख 80,000 towards 10% of cost of the project from the current year's budget allocation with 90% being met by the grant from technology partners. ఇదండి క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ పైన గ్రాంట్ ఇది, మళ్ళీ కింద గ్రాంట్ ఇది, రిపీటెడ్ గా అదే చెప్తారు. నెక్స్ట్ అది దీని తర్వాత తర్వాత ముందే చేస్తారో తెలియదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏమోయ్ ఇది డేట్ ఎప్పుడో లేదు. మీరు చూస్తే దీన్ని కూడా తిప్పాలి. పోయి తెలంగాణ ప్యాపర్ డేట్ ఇక్కడ కొన్నదేమో 28/5/15 కొన్నా ఇక్కడ నాగేశ్వర హనుమంతరావు కోసం సనాత హనుమంతరావు పై for APSSDs కోసం స్కిల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా గ్రేట్ లిమిటెడ్ అండ్ డిజైన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇది ఎంఓయు అనేది ఎట్లా అయ్యారు డేట్ లేదు. నెక్స్ట్ వైజ్ వచ్చి దీంతో పెర్టినెంట్ పాయింట్ మిగిలిన ఉంది మామూలు వస్తే in consideration of the above obligations agreed to be undertaken by SISW which is Siemens India Software and Design Tech APSSDC shall ensure that a total sum of rupees 330 crores exclusive of applicable taxes దూరాలు కొంచెం కూడా బాగుంటుంది. ట్యాక్స్ మళ్ళీ అదే గవర్నమెంట్ కట్టాలి, కార్పొరేట్ కట్టాలి. విచ్ షాల్ బి పేడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టువర్డ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మీకు జీవో ఏముంది ఎంఓయూలో వచ్చేసరికి, జీవోలో ఏమో గ్రాంట్ ఎయిడ్ 90% వాళ్ళు
10% share एपी गवर्नमेंट इकड़कोचेसरी दाने प्रस्ताव गवर्नमेंट फाइनेंशियल असिस्टेंस सैंक्शन लेटर नंबर गवर्नमेंट कॉर्पोरेशन गवर्नमेंट जीवो रिलीज पनी इंजन रास्ट सो इधा नेक्स्ट फाइनेंस डिपार्टमेंट दी बटी बैकअप वाटी वाटी वीलू इन्वेस्टिगेशन वाटू चूड़क मल्ल चलिए वाला नोट फैक्स अटे सेक्रेटरी प्रिंसिपल फाइनेंस सेक्रेटरी चीफ सेक्रेटरी मतलब चीफ सेक्रेटरी मतलब ये फंड रिजन आज डिडेड प्रति सीएम
దీని తర్వాత బిఆర్ఓస్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్ అమౌంట్ ఆఫ్ 370 క్రోర్ రిలీజ్డ్ ఇన్ వేరియస్ ఇన్స్టాల్మెంట్స్ టు ఏపీఎస్ఎస్సిసి ఇన్ ఇయర్ 2015 ఇన్ పారా 15 ఆఫ్ పేజ్ నెంబర్ 226 ఆఫ్ ది నోట్ 505 రిగార్డింగ్ జీవో 32 ఇట్ ఇస్ ఫౌండ్ దట్ సిఎస్ మేడ్ హిస్ రిమార్క్స్ దట్ ఆల్సో ఇష్యూ ఇస్ డిస్కస్డ్ ఇన్ ది మీటింగ్ విత్ సిఎం An amount of 25 crore in the BRO may be released and file put up after issue. After that, the, at the place of remarks of CM, a word AI, that is after the issue of the said GO was mentioned. The first GO issue in CSC, AI after issue of the GO will come to my letter and I said to us. Next one. 31 June 2003, Chief Secretary AP put his remarks that error number 27 is agreed, release of 270 crores. That was a part. Agreed to in the meeting conducted by CM. Finance may release BRO for 270 crores accordingly. So after that, there's some remarks of CM, you can remember, AI, after issue. ఇష్యూ చేసి ఇది చేయండి అని ఇక్కడ వస్తుంది. ఇది ఒకటి ఎక్కడ ఇది ఇది ఒకటి ఇది ఒకటి సార్ ఈ న్యూ ఆఫ్ ది సర్కల్ సైన్సెస్ క్రియేటెడ్ అబౌ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు రిలీజ్ బిఆర్ఓ ఫర్ ఎ సమ్ ఆఫ్ 270 క్రోర్ దట్ ఈస్ 3/4 of the budget provided for SD and high department projects immediately. The agreed in the meeting, para 23. ED and the para 27 is agreed to in a meeting conducted by CM Chandrababu Naidu. Keep on dealing sorry. Finance bear is the BRO apparently. ఇది సిఎస్ గారించింది అండి. ఏముంది పారా 27 లో బాబు అంటే ది న్యూ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్ క్రియేటెడ్ అబౌ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ రిక్వెస్టెడ్ టు రిలీజ్ బిఆర్ఓ ఫర్ ఎ సమ్ ఆఫ్ 270 క్రోర్ దట్ ఈస్ 3/4 ఆఫ్ ది బడ్జెట్ ప్రొవైడెడ్ ఫర్ ఎస్టీఏ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇమీడియట్లీ అని ఒక మీటింగ్ సీఎం కండక్ట్ చేసే మీటింగ్ లో చంద్రబాబు నాయుడు కండక్ట్ చేసిన మీటింగ్ లో డెసిషన్ జరిగింది ఆ మేరకు మీరు రిలీజ్ చేయండి సిఎస్ ఈ ఈ నోట్ ఫైల్స్ అన్నీ ఇవి జరిగిన వాళ్ళ తేదీలు రాతపూర్ దీంట్లో ఉన్న తేదీలు అవి చూస్తే జూన్ తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో అక్టోబర్లో ఇవి జరుగుతూ వస్తాయి ఆ తర్వాత డిసెంబర్ నుంచి మార్చి 2016 వరకు టోటల్ 371 కోట్ల రూపాయలు పూల్లో పెట్టి బయటికి పంపిస్తారు.